సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 9666-365-365. రాజంపేట ఈరోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే రాజంపేట ఎలక్షన్ అయిపోయినట్లే ఉంది. పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి మీ ప్రియతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యే అభ్యర్థి సుబ్రహ్మణ్యం గారికి ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలందరికీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ జనసేన కార్యకర్తలందరికీ యువకులందరికీ నా హృదయపూర్వక వందనములు. నేను మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు నేను కలిసి మీటింగ్ లో పార్టిసిపేట్ చేయటం జరుగుతా ఉంది. ఇంతవరకు ఎప్పుడు లేదు. మా తండ్రి గారు చంద్రబాబు నాయుడు సమకాలికులు, పవన్ కళ్యాణ్ గారు అన్న నేను కలిసి మీటింగుల్లో పార్టిసిపేట్ చేశాం. పవన్ కళ్యాణ్ గారితో కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయటం చాలా సంతోషంగా ఉందనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఇల్లు అలగ్గానే పండగ కాదు. ఈ ఉత్సాహం మే 13వ తేదీ వరకు ఖచ్చితంగా తీసుకొని పోవాల్సిన అవసరం ఉన్నది. ఈ ఒక పక్క మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో, రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా 2 ప్రభుత్వాలు రావాల్సిన అవసరం ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి అవసరంగా మారిందనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను. నేను కూడా ముఖ్యమంత్రిగా పనిచేశాను, పరిపాలన తెలిసిన వాడిని. ఇంత దరిద్రమైన పరిపాలన నా జీవితంలో నేను చూడలేదు. పింఛాలో ఇసుక దోపిడీ చేసేదానికి పింఛా ప్రాజెక్ట్ నా కాన్స్టిట్యూన్సీలో వస్తుంది, పీలేరులో వస్తుంది. అక్కడ ఇసుక దోపిడీ చేసేదానికి అక్కడ తెగిపోతే రిపేర్ చేయకన్నా దాన్ని అట్లే వదిలేసిన దాని వల్లనే అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది. కొట్టుకుపోయిన తర్వాత 39 మంది చనిపోయారు. మూగ జీవులు, ఆవులు 2000 పైన చనిపోయాయి. కానీ ఇంతవరకు ప్రభుత్వం వారికి కాంపెన్సేషన్ ఇవ్వలేదు. ఇటువంటి ప్రభుత్వం, పేదల పట్ల పూర్తిగా వ్యతిరేకమైన ప్రభుత్వం మీకు అవసరమా అనేది మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఉద్యోగాలన్నీ ఏమైపోయినాయి? యువకులు ఇంతమంది ఉన్నారు, డిఎస్సీలు పెడుతున్నారా, ఉద్యోగాలు ఇస్తున్నారా, ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. వీరు కేవలం మాఫియాగా తయారైపోయింది ప్రభుత్వం. ఇసుక దోపిడీ, గనుల దోపిడీ, అడవి దోపిడీ, లేక పూర్తిగా ల్యాండ్ మాఫియా. ఈ మాఫియాల్లో ఈ ఎంపీ, ఈ మంత్రులు వీళ్ళంతా చిక్కుకుపోయారనేది స్పష్టంగా తెలియజేయటం జరుగుతూ ఉంది. మీకు పవన్ స్టార్, పవర్ స్టార్ అని ఎట్లయ్యాడు తెలుసా? ఫస్ట్ మూవీలో మీరు ఆమోదించలేదు. ఆయన స్ట్రగ్లింగ్ స్టార్ గా ఉన్నాడు. ప్రజలు ఆమోదం తెలిపిన తర్వాత పవర్ స్టార్ అయ్యాడు. ఈ ఎలక్షన్ తర్వాత ఈ స్ట్రగ్లింగ్ స్టార్ పవర్ స్టార్ గా మీరు మార్చాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నదనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఇక్కడి నుంచి మీకు ఒక కర్తవ్యం ఉన్నది. ప్రత్యేకంగా రాజంపేట పార్లమెంట్ సభ్యుణ్ణి ఓడించే కర్తవ్యం మీ పైన ఉన్నది. 150 మంది పనికిరాని వాళ్ళను, స్మగ్లర్లను తీసుకొని పిఠాపురం పోయి పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తారంట ఈ ఎంపీ. మీరు ఓడించేదాన్ని ఆయన్ని ఓడిస్తామా, పవన్ కళ్యాణ్ గారిని ఓడించే దానికి మనము చూస్తా ఊరుకుంటామా అనేది స్పష్టంగా తెలియజేయాలి. ఇక్కడ మిథున్ రెడ్డి గారిని చిత్తగా ఓడిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను. లేనిపోని అపోహలు మైనారిటీస్ లో కలిగిస్తున్నారు.
అటువంటిది ఎటువంటిది ఉండదు. బీజేపీ పూర్తిగా మైనారిటీలకు అనుకూలంగా ఉంటుంది. సిఏ అనేది సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ, ఎన్ఆర్సి కానీ, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సర్టిఫికెట్ కానీ ఎటువంటి భారతీయ ముస్లింకి సంబంధం లేదు. కేవలం పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వచ్చిన ముస్లింలకి ఇది కేవలం అపోహలు సృష్టించి మీలో ఒక భయం క్రియేట్ చేసేది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.